హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లక్ష్మీ కటాక్షం కలిగే ముందు ఇలా జరుగుతుంది, ఎలా జరుగుతుందో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. డబ్బు లేకపోతే ఏదీ లేదు, డబ్బు ఉంటేనే ఏదైనా సరే. ఒక మనిషికి డబ్బులు లేకపోతే కష్టాలు, దుఃఖం, ఆకలి ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆపదలు అవసరాలు తొలగిపోవాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా ముఖ్యమైనది. చాలా మంది డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, పేదరికంతో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం అందరికీ సాధ్యం కాదు. కష్టపడి పని చేసినప్పటికీ చాలా మంది ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. అయితే మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటే ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది. పైగా అమ్మవారికి ఇష్టమైన కొన్ని పనులను చేస్తే మీ ఇంత లక్ష్మీదేవిని ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి శుభ్రంగా వాకిలి ఊర్చి ముగ్గును పెట్టాలి. ఇంటి ముందు వాకిళ్లలో ముగ్గు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అలానే ఎప్పుడు ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవికి ఇల్లు అందంగా శుభ్రంగా ఉంటే ఇష్టం. అలానే నిత్యం ఇంట్లో దీపారాధన చెయ్యాలి. తులసి కోట కూడా ఇంట్లో తప్పకుండా ఉండాలి. తులసి కోట ముందు కూడా రోజు దీపం పెట్టాలి, అప్పుడు లక్ష్మీదేవి ఆ ఇంటి నిలుస్తుంది. ఇంట్లో పిల్లలను బాగా కొట్టడం, భార్యాభర్తలు గొడవ పడడం వంటివి చెయ్యకూడదు. ఇటువంటివి లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. ఇంటి గుమ్మం నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు, తులసి మొక్క కనబడాలి. ఇలా ఉన్నట్లయితే ఆ ఇంటి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది. ఇవన్నీ ఎల్లప్పుడూ పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందా లేదా అనేది కూడా ఇలా చెప్పొచ్చు. మధ్యాహ్నం సమయంలో కోయిల కూత వినబడితే అది శుభం. మామిడి చెట్టు మీద ఉంది కోకిల కూస్తున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని దానికి సంకేతం. బల్లి కుడిభుజం మీద కానీ, ఎడమ భుజం మీద కానీ పడిందంటే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది శుభ సంకేతం, ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. రెండు తలల పాము ఇంట్లో కనబడితే కూడా ఆ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని దానికి అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయండి.